చేస్తున్నారు, అధికారులు బాధపడుతున్నారు. రిటర్న్ గవర్నమెంట్ ఇచ్చేస్తారు, ఆదేశాలు ఇచ్చినట్టే ఇంతవరకు ఏమీ లేదు. నీ మంత్రి వస్తుంది, నీ ఎమ్మెల్యేలు వస్తుంది, ఖర్చు తయారీ నీ ఆస్తులు బయటపెట్టి ఖర్చు, వాళ్ళ విషయం బయటపెట్టి ఎవరికింత దాస్తుందో, ఎవరు ఇంత సంపాదించడో, ఎవరు బినామీ, ఎవరు ఎవరు కోట్ల రూపాయలు సంపాదించరు, ఎవరు ప్రభుత్వ భూములు కబ్జా చేసారు, ఎండోమెంట్ భూములు ఎవరు కబ్జా చేసారు, వక్ఫ్ భూములు ఎవరు కబ్జా చేసారు, బయటపెట్టి ఫస్ట్ అవి బయటపెట్టక పూర్తి తెలుసుకొని మేము బయటపడతాం, మేము ఇస్తాం స్వయంగా. దీని వెనుకాల కుట్ర దాగి ఉంది, ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎవ్వరు ఇవ్వకండి. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. అలా చెప్పుకుంటే ఆశీర్వాద అట మీ అయ్యే జాగిర, మీ అబ్బాయి జాగిర ఇవ్వడానికి, వసూలు చేయడానికి మీరు కష్టపడి అప్ప చెప్తారు. ఏమన్నా మీకు ప్రజలకు కష్టపడి పేద ప్రజలందరూ కూడా 10-15 సంవత్సరాలు కూలీనాలు చేసుకొని గుంట జాగా కొనుక్కుంటే దసరా సందర్భంగా ముగ్గు వసుకుందాం ఇల్లు వసుకుందామంటే దానికి ఇల్లారెస్ పేరుతో పని పిలుస్తున్నావు. నువ్వు ఆ డబ్బులు పెట్టు గడ్డేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి నిధులు మొత్తం దాడి మలచుకొని జేబు నింపుకున్నావు. దానికి డబుల్ బెడ్రూమ్ పెడుతుంది ఎలా వంచి మోసం చేస్తున్నావు. ఎన్ని దరఖాస్తు వచ్చినకి ఆ డబుల్ బెడ్రూమ్ పెరుగుతుంది, ఎంతమందికి ఇల్లు కట్టించినావు, నువ్వు కట్టించిన ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఇంకా ఎంతమందికి ఇస్తావు? స్పష్టం చేసి శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్నికలు వచ్చినాయంటే డబుల్ బెడ్రూమ్ అంటాడు, పెన్షన్ అంటాడు, రైతు బంధు అంటాడు. కానీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ ఈ సర్వే విషయంలో కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది, అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తాం.